ఇప్పుడే దుబాయ్ నుంచి అందిన తాజా వార్త. మేహుల్ అసిస్టెంట్ ఆలియా మృతి చెందారు. ఇదేలా జరుగుతుంది? ఆది వెంటనే డిటెక్టివ్ మేహుల్ కి కాల్ చేస్తాడు. అక్కడ మైకేల్ జగ్గి ఇంకా కూకీతో మీటింగ్ లో ఉన్నాడు. కూక, జగ్గి, మేహుల్ దుబాయ్కి వచ్చాడు. అతనికి ఎప్పుడు మన ప్లాన్ సమాచారం తెలుస్తుంది. ఈసారి అతను తప్పించుకోకూడదు. ఈసారి మేహుల్ కి నేరుగా హెడ్ షాట్. అటు ఆండర్సన్ ఇంకా టీమ్ ముంబైలో వినమ్ వెబ్ సమాచారం కోసం వచ్చారు. డ్రాకూన్ ఎక్సెస్ గురించి డిటెక్టివ్ సొసైటీకి చాలా సమాచారం ఉంది, కానీ వెనమ్ వెబ్ ఈ నెట్వర్క్ ఎవరిది అనే సమాచారం ఎవరి దగ్గర లేదు. వెనమ్ వెబ్ యొక్క ఒక షీప్ ముంబై తీరంలో దొరికిపోయింది. ఈ ఇద్దరు దాన్ని సెర్చ్ చేయడానికి వచ్చారు. ఇద్దరికి షిప్ లో వెనమ్ వెబ్ సమాచారం ఏమీ దొరకదు. అప్పుడు టిమ్ దృష్టి వెనమ్ వెబ్ లోగో మీద పడుతుంది. టిమ్ మరియు ఆండర్సన్ కి పజిల్ సాల్వింగ్ ఇంకా క్యాలిక్యులేషన్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్. ఈ సాయిల్ ఇండియాది కాదు, ఇది బ్లాక్ సాయిల్. స్పెషల్ గా ఆఫ్రికా బీచ్ లో ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఇది కెనక్ టైప్ సాయిల్ లాగా అనిపిస్తుంది. హైలీ పాసిబుల్ ఇది కెనరీ ఐలాండ్దే. బహుశా ఈ షిప్ అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఇద్దరు షిప్ని పోలీసులకు అప్పజెప్పి తమ నెక్స్ట్ మిషన్ కోసం కెనరీ ఐలాండ్కి బయలుదేరతారు. ఇది ఆలియా కాదు, ఇది సారా. ఈమె ఇక్కడికి ఎలా వచ్చింది? ఇంకా ఈమె డెత్ ఎలా జరిగింది? ఇంకా ఈమె పాప ఎక్కడ? అన్నా, ఈ హోటల్లో డ్రాప్ చేస్తారా? ఆలియా దొరికేసింది. అలాగేనండి, కూర్చోండి మేడం. ఏం చేస్తున్నారు మీరు? జోయా, అమ్మి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కార్ ఆపు. సారా డ్రైవర్ తో కొట్లాడుతుంది. కార్ బ్యాలెన్స్ కోల్పోతుంది, ఇంకా ఒక లోయలో పడిపోతుంది. అలా సారా చనిపోతుంది. సోయా ఎక్కడ? నేను ఆమెను వెతకాలి. మేహుల్ వెంటనే జలాలతో పాటుగా ఆమెను వెతకడానికి బయలుదేరతాడు. అటు ఆరోకి సమాచారం వస్తుంది, ఆలియా చనిపోయిందని. ఆలియా చూసావు కదా, నాతో పెట్టుకుంటే ఏమవుతుందో. అటు ఆలియా ఆరోకి మస్కా కొట్టి దుబాయ్ సిటీలో ఎంటర్ అవుతుంది. చాలా ఎక్కువ ఆకలిస్తోంది. ఆలియా ఒక ఫుడ్ ట్రక్ దగ్గరకు చేరుకుంటుంది. ఒక బర్గర్ తింటే పోలా. యమ్మీ. అమ్మీ అమ్మీ. ఆలియా ఒకసారిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఏం కావాలి నీకు? ఆకలిస్తోందా? అమ్మీ అమ్మీ, ఎప్పటినుంచి వెతుతున్నాను. ఏమంటున్నావు అమ్మా? ముందేమన్నా తిందాను రా. ఆలియా ఇంకా జోయా ఇద్దరు కూర్చొని బర్గర్ తింటుంటారు. ఆకలి వల్ల ఈ పాపకేమంటుందో అర్థం కాలేదు. అమ్మీ అమ్మీ, నేను నీకోసం ఎప్పటినుంచి వెతుతున్నాను. ఆలియాకి ఏమీ అర్థం కావడం లేదు ఈ జోయా ఏం చెప్తోంది అని. ఆలియా వెంటనే మెహుల్కి కాల్ చేస్తుంది. ఎక్కడున్నావు ఆలియా? ఆలియా మెహుల్కి పూర్తిగా తన స్ట్రగుల్ చెప్తుంది, ఇంకా జోయా గురించి కూడా చెబుతుంది. జోయా నీ దగ్గర ఉందా? ఆలియా ఈమె సారా కూతురు, అదే నీ డూప్లికేట్. ఆమె చనిపోయింది. అయ్యో, నా వల్ల ఏమైంది? అయ్యయ్యో, నా వల్ల జోయా వాళ్ళ అమ్మ చచ్చిపోయిందా? ఆలియా జోయాని గట్టిగా కౌగిలించుకుంటుంది.
అప్పటికక్కడే మేహుల్ కూడా చేరుకుంటాడు. ఏదో పెద్దదే జరుగుతోంది ఆలియా. పాకిస్తాన్లో ఫాతిమాతో నేను మాట్లాడలేకపోతున్నా. నేను డిటెక్టివ్ చియాంగ్ని కనుక్కోమని చెప్పాను. అటు బంగ్లాదేశ్లో మార్కో మిస్ అయ్యాడు. డిటెక్టివ్ అసలం ఆ విషయం చూస్తున్నాడు. అలాగే దుబాయ్లో సీక్రెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. అక్కడ అసలం ఇంకా షేరా మార్కోని వెతుకుతున్నారు. కానీ మార్కో ఎక్కడా కనిపించలేదు. మన ప్లాన్ సక్సెస్ అయింది. మేహుల్ దుబాయ్ చేరుకున్నాడు. యు ఆర్ సూపర్ మార్కో. ఇదేంటి డాడ్, మార్కోకి అంతా తెలుసా? ఇదంతా మా ప్లానింగ్, మేహుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంకా దుబాయ్కి పిలవడానికి. ఇప్పుడిక వాడిని దుబాయ్లోనే చంపేద్దాం. మరి ఈ ప్లాన్ గురించి నాకెందుకు చెప్పలేదు? ఇది ఇంకా ప్రారంభమేమైంది. అటు వాసు పూర్తిగా కోలుకుంటున్నాడు. డాక్టర్ సంజన, నేను వెంటనే దురాగ్రాకు వెళ్ళాలి. దురాగ్రా కారాగారానికి నా సేవలు అవసరం. వాసు తర్వాత షిప్లోనే దురాగ్రాకి వెళ్ళిపోతాడు. అది మేము కనేరీ ఐలాండ్ వైపుగా వెళ్తున్నాం. మా పాస్పోర్ట్స్లో కెనరీ ఐలాండ్కి వీసాలు పంపించు. కెనరీ ఐలాండ్ ఆఫ్రికా యొక్క నార్త్ వెస్ట్ కోస్ట్లో ఉంటుంది. ఆ ఐలాండ్ అగ్నిపర్వతాలు ఇంకా బ్లాక్ సాయిల్కి ఫేమస్. ఆఫ్రికా డిటెక్టివ్ సొసైటీకి కీ మెంబర్ లెరాటో కోసి. అతని ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ, ఇంకా చాలా సీనియర్ డిటెక్టివ్. అప్పుడే జలాల్ కూడా అక్కడికి చేరుకుంటాడు. మెహుల్ జలాల్కి ఏదో సైగా చేస్తాడు. మెహుల్కి అక్కడున్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకళ్ళ మీద డౌట్ ఉంది. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా అతనెవరు? అక్కడున్న రెండవ మనిషిని చూడండి. అతను బాటిల్తో నీళ్లు తాగుతున్నాడు. కానీ బాటిల్ యొక్క మూత తీయలేదు, పైగా బాటిల్ ఖాళీగా ఉంది. మేహుల్ మెల్లమెల్లగా అతని దగ్గరికి వెళ్తాడు. మేహుల్ మళ్లీ జలాల్కు ఒక సైగ చేస్తాడు. అంటే ఇతన్ని పట్టుకోవాలన్నమాట. కానీ మనం ఎలా పరిగెట్టాలి? ఆ మనిషి పూర్తిగా భయపడతాడు. మేహుల్ జంప్ చేస్తూ అతన్ని ఒక గట్టి షాక్ ఇస్తాడు. ఎవరు నువ్వు? ఇంకా మా మీద నిఘా ఎందుకు పెట్టావు? మేహుల్ పిల్లాండి ఎందుకు చంపుతావు? కుక్క, నువ్విక్కడ దుబాయ్లో? అవును, నేను ఆలియాని చంపించాను. ఇప్పుడు నీ వంతు. అంటే సారాని నువ్వేనా చంపింది? సారా? ఆమె ఆలియా. ఓ నో, నా వల్ల జోయా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. కుక్క, ఆలియా నువ్వు బతికే ఉన్నావా? అయితే ఆమె ఎవరు? ఎవరైనా పర్లేదు, ఇప్పుడు చావడానికి సిద్ధపడు. మేహుల్, నేను నిన్ను చూసుకుంటాను. లోహా తీనా ప్లాస్టిక్, మేహుల్ సర్ ఫెంటాస్టిక్. లోహా తీనా ప్లాస్టిక్, మేహుల్ సర్ ఫెంటాస్టిక్. లోహా తీనా ప్లాస్టిక్, మేహుల్ సర్ ఫెంటాస్టిక్. మేహుల్ యొక్క ఒక్క షాట్ నుడు కుక్క తట్టుకోలేకపోతాడు. జగ్గి పైనుండి మేహుల్ మీద గురి పెడతాడు. అతను వెంటనే షూట్ చేస్తాడు. మావాడైన మేహుల్ సార్కి ఏమి కానివ్వను. పోదండి అందరు ఇక్కడి నుంచి. మేహుల్, నేను నిన్ను చూస్తా. గుండాలందరూ అక్కడి నుంచి పారిపోతారు. జోయాకి ఏమవుతుంది తర్వాత? మేహుల్కి వ్యతిరేకంగా మార్కో ఇంకా బిగ్ డాడ్ ఏం ప్లాన్ చేశారు? చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.